ఇవాళ మనం తప్పొప్పుల బడి అనే స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్ అనే ఒక మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ లా ఉంది. మూవీ స్టార్ట్ అవగానే మనకు ఒక స్టోరీ చెప్తారు. అనగనగనగా ఒక పేదవాసి పెద్దమ్మ, ఆవిడకి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కొడుకులు చేపలు పట్టడానికి పోయి ఆ కొలను పక్కనే రెండు స్కూల్ కట్టిస్తారు. అందులో ఒక బడిలో మంచితనం గురించి నేర్పిస్తూ ఉంటారు, ఇంకొక బడిలో గబ్బుతనం అదే చెడ్డతనం గురించి నేర్పిస్తూ ఉంటారు. మీరు ఏ స్కూల్ కైనా వెళ్ళొచ్చు, మనకి ఇట్లాంటి ఆప్షన్ ఏవో ఇచ్చుంటే బాగుండేది. అంటే నిజానికి వీళ్ళు ఒక స్కూల్లో మంచి మ్యాజిక్ నేర్పిస్తూ ఉంటే ఇంకో స్కూల్లో చెడ్డ మ్యాజిక్ నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు పట్టుకున్న చేపలని నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి కొట్టుకుంటా ఉంటారు. నెమ్మదిగా స్టార్ట్ అయిన ఫైట్ కాస్త బోధపందులు కొట్టుకుంటున్నట్టు ఇంటెన్స్ గా అయిపోద్ది. ఇద్దరు వాళ్ళ వాళ్ళ మ్యాజిక్ శక్తులను ఉపయోగించి దాంతో ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ చెడ్డ పేదలు ఉన్నాడే చెడ్డ స్కూల్ కట్టించినాడు, వీడిదేవి కొన్ని భయంకరమైన శక్తులు ఉన్నాయి. రక్త పిశాజి లాగా రక్తాన్ని ఉపయోగించి జనాలందరినీ సంపేస్తూ ఉంటాడు. అదే శక్తిని ఉపయోగించి చేపల కోసం వాళ్ళ అన్నం సంపేద్దాం అనుకుంటాడు. వీడు మంచి బోని సంపే పోతాడు. ఈ గ్యాప్ లో మా మంచి బో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అల్లారు ముద్దుగా పెంచిన చెడ్డతమ్ముని చేపల కోసం కోణమైన తోసేస్తాడు. పాపం ఆ చెడ్డతమ్ముడు గడు అక్కడే చచ్చిపోతాడు. ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో పేదవాసి పెద్దమ్మ చాలా ఏళ్ళ తర్వాత అని చెప్పిద్ది. అప్పుడే మనకి మనుషుల ప్రపంచాన్ని చూపిస్తాడు. ఇందులో మనకి సోఫీ అనే పాత సినిమాల్లో దెయ్యాలాగా తెల్లగా ఉంది చూడండి, ఈ బక్క పిల్లని చూపిస్తాడు. ఈ బక్క పిల్ల చాలా అందంగా ఉండిద్ది అన్నట్టు చూపిస్తాడు. మన ఈ సోఫీకి ఒకటే ఒక కోరిక, తను ఎప్పుడు ఏంజల్ అవ్వాలనుకుంటూ ఉంటది, అదే దేవత, దానికోసమే కళ్ళగంటూ ఉంటుంది. ఇంకో పక్క మనకి సోఫీ యొక్క ఫ్రెండ్ ని చూపిస్తాడు, ఈవిడ ఇలాంటి బూత్ బంగ్లాలో ఉంటుంది. ఈ అమ్మాయిని కంప్లీట్ ఆపోజిట్ గా చూపిస్తాడు, అంటే ఒక కొద్దిదేయం లాగా. ఆ బొచ్చు చూడండి అచ్చమ్మ, అజయగడు బొచ్చులాగే ఉంది. ఈ అమ్మాయి వేసుకునే బట్టలు, ఈ అమ్మాయి వింత జుత్తు, వీటన్నిటిని చూసి ఊళ్ళో ఉన్న జనాలందరూ ఈ అమ్మాయిని నువ్వు ఒక మంత్రగతే అని చెప్పి ఏడిపిస్తూ ఉంటారు. అంటే దూరం నుంచి ఏడిపిస్తుంటారు, దగ్గరికి వెళ్ళే అంత సీన్ లేదు. ఆ పర్సనాలిటీ చూడండి ఎంత ఉందో. అయితే వీళ్ళిద్దరు అయితే చాలా మంచి ఫ్రెండ్స్, దొండకాయ పొట్లకాయ సైజు లో ఎప్పుడు కలిసి తిరుగుతూ ఉంటారు. ముందు వీళ్ళు స్కూల్ కి వెళ్తారు. స్కూల్ అయిపోగానే పుస్తకాలు ఏవో కొనుక్కోడానికి షాప్ కి వెళ్తారు. ఈ మన బండక్క ఎక్కడికి పోయినా టెంట్ కప్పుకునే పోయింది అనుకుంటా. ఒక పక్క మన సోఫీ ఏమో దేవతలు రాజకుమారులు ఇలాంటి పుస్తకాలు కొంటూ ఉంటే, మన పెద్దక్క ఏమో దెయ్యాలు వాటి అనుభూతులు ఇలాంటి పుస్తకాలు కొంటూ ఉంటుంది. అప్పుడే ఈ కలజోడంటే ఈ మంత్రాల స్కూల్ కి సంబంధించిన పుస్తకాలను చూపిస్తుంది. సోఫీ అడుగుతుంది ఇలాంటి స్కూల్ నిజంగానే ఉందా అని. అప్పుడు కలజోడంటే ఏమో ఎక్కడో దేవైతే ఉండే ఉంటుంది, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, చాలా పుస్తకాలు అయితే నిజానికి అక్కడి నుంచే వస్తున్నాయని చెప్తుంటారు. మన పెద్దక్క ఈ మాటలు ఏమీ నమ్మదు. అప్పుడు ఇవిడ చెప్పింది, కొన్ని సంవత్సరాల క్రితం మన విలేజ్ లోని ఒక అమ్మాయిని ఈ స్కూల్ కు సంబంధించిన ఒక మాన్స్టర్ వచ్చి లాక్కొని వెళ్ళిపోయిందని చెప్తుంది. అది విన్నాక మన సోఫీ ఎలాగైనా స్కూల్ కి వెళ్ళాలని డిసైడ్ అయిపోద్ది. అంటే ఆ స్కూల్కి వెళ్ళి దేవతల ట్రైనింగ్ తీసుకుని దేవదూత అయిపోవాలని. అందుకనే తను ఇప్పుడు ఒక కాగితం మొక్క తీసుకుని దాని మీద తన నేమ్ తన ఫ్రెండ్ నేమ్ ఇలా ఓ లెటర్ రాసి, ఇట్టండి బడి ఏమైనా ఉంటే మాకు కూడా అడ్మిషన్ ఇయ్యండి అయ్యా అని చెప్పి ఆ కాగితం మీద రాసి దాన్ని తీసుకుని వెళ్ళి ఓ చెట్టు తోవలో పడేస్తుంది. ఈ విషయం తన ఫ్రెండ్ కి చెప్పింది. అప్పుడు మన ఈ పెద్దక్కయ్య, నీ కోడి పియబొచ్చుదానా, లెటర్ రాసి చెట్టు తోవల్లో పొదల మధ్యలో పడేస్తే ఎవడు చదువుతాడు, రాత్రి రాసావు నా పేరు ఎందుకు రాసావు, ఇక్కడ బాగానే ఉంది కదా అంతా అని అనిద్ది. అప్పుడు మన సోఫీ చెప్పింది, నేను ఈ భూమి మీద పుట్టింది మంచి దేవత అయ్యి జనాలకి సేవ చేయడానికి, నేను అక్కడికి వెళ్తా అని చెప్పి సోఫీ ఆ రోజు నైట్ మళ్ళీ ఆ చెట్టు తోవ దగ్గరికి వెళ్తుంది. అంటే ఆ ఉత్తమం ఎవడన్నా చదివాడా లేదా లేకపోతే కాకు వచ్చి ఎత్తకపోయిందా అని దీన్ని ఎంటాడుతూ పెద్దకాయ కూడా అక్కడికి వచ్చేస్తుంది. సోఫీని అడిగింది, అర్ధరాత్రి టైంలో దేవతల దగ్గర దెయ్యాలు దిగుతుంటాయడా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని. ఈ గ్యాప్ లోనే ఒక దెయ్యం వచ్చి సోఫీని పట్టుకుని లాక్కుంటూ వెళ్ళిపోద్ది. కరెక్ట్ గా అదే టైంకి ఇక్కడికి ఇంకో పక్షి వచ్చి సోఫీని సోఫీ యొక్క ఫ్రెండ్ ని ఇద్దరిని లటక్కని పట్టుకుని పైకి వెళ్ళిపోద్ది. అంటే ఆ రెండు బళ్ళు ఉన్నాయి కదా, ఆ బళ్ళుకి ఎత్తకపోద్ది. పాపం ఈ పక్షిని ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారో ఏమో ఈ స్కూల్ వాళ్ళు, ఆ ముసలి అయిపోయింది. అయితే ఏమవుతుంది అంటే ఆ పక్షి మన సోఫీని చెడ్డ పనులు నేర్పిస్తుంది చెడ్డ స్కూల్, అందులోనూ సోఫీ ఫ్రెండ్ ఏమో మంచి మ్యాజిక్ స్కూల్లో పడేస్తుంది. సోఫీ వెంటనే లేచి అక్కడ ఉన్న గార్డ్స్ తో చెప్పింది, ఆ పక్షి ఏదో బాగా ముసలి దయసి వచ్చింది, దాన్ని కలజోడు కొనండి, నేను చెడ్డదాన్ని కాదు, నేను మంచి స్కూల్లోకి వెళ్ళాలి, కావాలంటే చూడండి నేను దేవతలా ఉంటాను, నన్ను నా స్కూల్లో పడేయండి అనిది అని ఎవ్వరు. తర్వాత మన సోఫీ శుభ్రంగా స్నానం చేసుకుని వచ్చి అక్కడ ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ఈవిడ ఎవరో కాదు, ఈ బడి యొక్క ప్రధానోప్య ప్రిన్సిపల్, ఈ బడి ప్రిన్సిపల్ చెప్పింది ఈ స్కూల్లో ఎవరు ఏం తప్పు చేయదు. అంటే మన స్కూల్లో తప్పులు చేయడం నేర్పిస్తాం కానీ ఇట్లాంటి తప్పు ఎవరు చేయదు, ఎవరికి ఏం పర్ఫెక్ట్ వాళ్ళని అక్కడే పడేస్తామని చెప్పింది. ఇంకో పక్క మన పెద్దక్క ఏమో అదే సోఫీ ఫ్రెండ్ ఈ సుగంధాల పూల మధ్యలో వచ్చి పడింది, అంటే ఇది మంచి స్కూల్ కదా అంతా మంచి మంచిగా ఉంటుంది. అప్పుడే ఒక బుడ్డ దేవత వచ్చి మన సోఫీ ఫ్రెండ్ ని లేపడానికి ట్రై చేస్తే ఇది ఆ దేవతను చూడగానే భయపడి విగ్రహానికి వేసి కొట్టింది ఆ దేవతని. అప్పుడే ఆ స్కూల్లోని కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి వచ్చి అచ్చం మంతగతిలో ఉన్నావు నువ్వు చూడడానికి, ఆ టెంట్ వేసుకుని ఎక్కడ ఎందుకు దిగుతున్నావు అని చెప్పి అడుగుతారు వీళ్ళు. కరెక్ట్ గా అక్కడికి ఇంకొన్ని దేవతలు అక్కడికి వచ్చి సోఫీని ప్రిన్సిపాల్ రూమ్ కి రమ్మని చెప్తారు. మన పెద్దక్క ఏమో నేనేం కావాలని ఇక్కడికి రాలేదు, నా ఫ్రెండ్ బక్కదాన్ని అక్కడ ఎక్కడో పడేసారు, ఎత్తుకొని దాన్ని తీసుకుని రండి ఇక్కడికి నేను రానని చెప్పింది. ఇదే మాట వెళ్ళి ప్రిన్సిపల్ చెప్తే ఆ ప్రిన్సిపల్, మా స్కూల్లో ఎటువంటి తప్పులు జరగవు, ఎవరి స్థానాలు తగ్గట్టు కావాలని కరెక్ట్ గానే మేము అక్కడ తీసుకొని వస్తాం, మిమ్మల్ని తీసుకొని వచ్చిన గద్ద ఎండిపోయిన పకోడీలా ఉండొచ్చేమో గానీ అది మాత్రం ఎప్పటికీ తప్పు చేయదు అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే మనకి స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. భోజనాలు బఫేలు అనగానే ఇద్దరు స్కూల్లో కలిసిపోయి డబ్బులు కలిసి వస్తాయని ఏ ఫంక్షన్ అయినా కలిసే చేసుకుంటారు. ఆ ఫంక్షన్ లో మన పెద్దక్క ఒక మంచి దేవత వేసుకుని అద్భుతమైన డ్రెస్ వేసుకుని వస్తుంది. ఈ డ్రెస్ కుట్టడానికి ఎన్ని టెంట్లు పీక్కొని వచ్చారు. ఇంకో పక్క మన సోఫీకి ఏమో ఒక రగ్ ఇచ్చి అది వేసుకుని రమ్మని చెప్తారు. దీనికి మెస కూడా జరలేండి. మన సోఫీకి ఆ పెద్దక్క వేసుకున్న డ్రెస్ అంటే బాగా నచ్చింది. ఇంకా మన పెద్దక్క గురించి తెలిసిందాక రగ్గులు టెంట్లు అంటే బాగా ఇష్టం, ఈ డ్రెస్ నచ్చింది. ఆ డ్రెస్ భయించలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. కరెక్ట్ గా యాన్యువల్ డే యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ మంచి బడి స్టూడెంట్లంతా ఏదో విధంగా కింద మీద పడి డాన్స్ వేయడం ట్రై చేస్తూ ఉంటే అప్పుడే చెడ్డబడి స్టూడెంట్ అక్కడికి వచ్చి వాళ్ళని కిందకి నెట్టేస్తాడు. ఇక్కడ కనిపిస్తున్నాడే ఇక్కడ ప్రిన్స్ లేండి, ఈ ప్రిన్స్
గార్డ్ తో ఈ చెడ్డ స్కూల్ లో స్టూడెంట్ ఒకడు ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇది ఫైట్ చేస్తూ మన సోఫీని సోఫీ ఫ్రెండ్ ని ఇద్దరిని చూస్తాడు. అప్పుడే ఇక్కడికి హెడ్ నడుచుకుంటూ వస్తుంది. అంటే అదే ఈ బోర్డు గుండెను చూసి నేను హెడ్ అనట్లేదు, ఈ స్కూల్ హెడ్ ఇతను, ఈ రెండు స్కూల్ యొక్క హెడ్ ఇతనే. ఇతను ఎవరో కాదు, సినిమా స్టార్టింగ్ లో చేపల పులుసు కోసం వాళ్ళ తమ్ముడిని కింద పడే చంపేస్తాడు కదా, ఆ మంచి తమ్ముడే ఈడు. తమ్ముడు చనిపోవడం వల్ల బాగా బాధపడి వాడి స్కూల్ ను కూడా కబ్జా చేసేసి, అంటే అది టేక్ ఓవర్ చేసి నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. మన గుండు హెడ్ అందరికి చెప్తాడు, ప్రతి ఒక్క పిల్లవాడు పిల్లలు జాగ్రత్తగా చదువుకొని మంచి మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఆడిపోయిన ఈ మార్కులు వాళ్ళు తప్పేట్టుగా లేవుగా. ఎవరైతే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళ మీద పుస్తకాలు రాసి ఆ పుస్తకాలు రాసి భూలోకంలో పంచుతామని చెప్తారు. అంతేకాకుండా పాస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ భూమి మీద కూడా వెళ్ళొచ్చంట. అప్పుడే మన సోఫీ ఇంకా పెద్దక్కాయి ఇద్దరు ముందుకు వచ్చి, ఆ గద్ద సచ్చినోడు మమ్మల్ని మోసం చేశాడు, అటోలు నిట్టు ఇటోళ్ళు నటు పడేశాడు, మా పొజిషన్లు మార్చండి అని అడుగుతారు. అప్పుడు ఈ గుండాయిని ఏం చెప్తాడంటే, మా గద్దోడు గుడ్డోడు అవ్వచ్చేమో గాని చెడ్డోడు కాదు, వాడు తప్పు చేయడు అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోసారి బుడదాయి కాగితాల జోలికి చెట్టు తోలల జోలికి వెళ్దాం. నైట్ అవగానే పెద్దక్కాయి సోఫీని ఎలాగైనా కలుద్దామని బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి కొండలు కోనలు ఎక్కుతూ టంట్లని చేస్తూ అద్దాలు పగలు కొడుతూ, ఆ మన పెద్దక్కాయ పర్సనాలిటీకి గోడలు వేయకపోతాయి అర్థమే ఉందిలే గాని, అలా తన భావి పర్సనాలిటీ ఎవరికి కనిపోకుండా దాక్కుంటూ దాక్కుంటూ వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా అప్పుడే ఆ చెడ్డ స్కూల్ హెడ్ గాడు సడన్ గా అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి సోఫీని ఆది అని అరుస్తా ఉంటాడు, ఇది కొండ మీద నుంచి పడి చచ్చిపోయాడు కదా, ఏడ్ నుంచి వచ్చాడు ఇక్కడికి అని డౌట్ వస్తుంది. అది మన తర్వాత తెలుస్తుంది. మన పెద్దక్కాయ లగెత్తుకుంటూ చెడ్డ స్కూల్ దాకా వచ్చేసి ఉంటుంది. అప్పుడే సోఫీని కొంతమంది ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ళ సినిమాలో స్కూల్ అంటే చాలు, ర్యాగింగ్ అనే పాటు లేకుండా సినిమా అనేది. అప్పుడే వీళ్ళు పాపం మన సోఫీని కింద పడేసి పాపం తన జుత్తుని కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, అసలుకే మన సోఫీ జీవితకాల లక్ష్యమే దేవత అవడం, దేవతల జుత్తు లేకపోతే అసలు బాగోదు కదా. దాంతో మన సోఫీకి పిచ్చ కోపం వచ్చేసి ఆ ర్యాగింగ్ చేస్తున్న సీనియర్ చేతులు పట్టుకుని పొల్ల వేసినట్టు తీసేస్తుంది. దాన్ని ఎత్తి బాల్కనీ గేసి గుద్ది అక్కడ నేను తోసేద్దాం అనుకుంటుంది. అప్పుడే మన పెద్దక్కాయ అక్కడికి వచ్చి కింద నుంచి చూసి అదుతుంది, ఒకసే ఏది సచ్చిందనే ఆ స్కూల్కి వెళ్ళి ఒక్కరోజు కూడా అలా అప్పుడే చెడ్డదానం అయిపోయావంటే అని అదుస్తూ ఏం చేయొద్దని చెప్పింది. మన సోఫీ లగెత్తుకుంటూ పెద్దక్కాయ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళిద్దరు కలిసి హెడ్ దగ్గరికి వెళ్ళి ఆడు గుండు మీద నాలుగు ఇచ్చైనా సరే ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని అడిగి వాళ్ళ పరిస్థితి అంతా చెప్పాలనుకుంటారు. ఆ హెడ్ గార్డు రాగానే అడుగుతారు, ఓ గుండు సచ్చినడా మా వల్ల అట్లా మమ్మల్ని ఇంటికి పంపించేదా అని అడుగుతారు. అయితే ఆ గదిలోకి ఇద్దరు స్టూడెంట్స్ రావడం అదే ఫస్ట్ టైం, మీరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు, మీరెందుకు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారో అని అడుగుతాడు. అప్పుడే సోఫీ చెప్పింది, నేను ఏడికి వెళ్దాం అనుకోవట్లేదు, ఈ బండదాయి వెళ్దాం అనుకుంటుంది, అవునంటే దీన్ని పంపించే దీని ప్లేస్ లో నేను ఆ మంచి స్కూల్ కు పోతాను, కావాలంటే ఒకసారి నా మోహన్ చూడు, నేనేమన్నా దయ్యాల దెబ్బలో పనిచేసేదానిలా కనిపిస్తున్నానా, ఆ దయ్యాల స్కూల్ కు నేను వెళ్ళను అని చెప్పింది. దానికి గుండుగాడు సొల్యూషన్ చెప్తాడు, ఇప్పుడు నేను ఏమీ చేయలేను, నువ్వు కానీ స్వచ్ఛమైన ప్రేమలో పడ్డావంటే అప్పుడు నువ్వు మంచి స్కూల్కి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. అయితే ఇప్పుడైతే నేను మిమ్మల్ని వెనక్కి పంపించలేను అని చెప్పి వాళ్ళని మళ్ళీ స్కూల్కి పంపించేస్తాడు. నెక్స్ట్ డే మన పెద్దక్కాయకి ఇలా స్కూల్ ఏందో ఇలా బాధ ఏందో ఏం అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇవిడు చెప్పింది, నువ్వు కానీ ఇక్కడ పెట్టే టెస్ట్లో మాటిమాటికి 3 సార్లు ఫెయిల్ అయ్యావంటే నిన్ను స్కూల్లోంచి తీసేస్తావు అని చెప్పి నవ్వుతూ చెప్తుంది. దానికి మన పెద్దక్కాయ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఓసి నీ చైనీస్ మోహందానా, ఇప్పటిదాకా ఈ విషయం ఎందుకు చెప్పలేదే, టెస్ట్ లో ఫెయిల్ అయితే నన్ను పంపించేస్తావు అని అడిగింది. అప్పుడు చెప్పింది, స్కూల్లో తీసేస్తానంటే నీకు సన్మానం చేసి ఇంటికేం పంపించారు, 3 సార్లు ఫెయిల్ అయ్యావంటే నిన్ను మాన్స్టర్ గా మార్చేస్తారని చెప్పింది. అప్పుడే టీచర్ అక్కడికి వచ్చి అందరికి టెస్ట్ పెట్టింది. అదేంటంటే నవ్వడం, అంటే దేవతలు ఎప్పుడు కిలకెళ్లాడుతూ హీహీ అని చెప్పి నవ్వుతా ఉండాలి కదా, కానీ మన పెద్దక్కాయ ఏమో జీవితంలోనే ఎప్పుడు నవ్వలేదు, దీని వల్ల టెస్ట్ లో ఫెయిల్ అయిపోద్ది. ఇంకో పక్క మన సోఫీ కూడా సేమ్ టెస్ట్, అంటే దెయ్యాలు కూడా భయంకరంగా పెద్దగా నవ్వాలి కదా, వాళ్ళకు కూడా భయంకరమైన నవ్వు నవ్వే టెస్ట్, తెలిసిందేగా సోఫీ ఫెయిల్ అయిపోద్ది. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా బొబ్బ తిందామని డైనింగ్ హాల్ కి వస్తారు. అప్పుడు మన సోఫీ, ఆ ప్రిన్స్ గారు ఉన్నాడు కదా వాడు నేను పడేస్తాను, అదే లవ్ లో వాడికి లెటర్ తీసుకుని వెళ్ళివ్వు అని చెప్పింది. నెక్స్ట్ డే మన పెద్దక్కాయ అడవుల్లో పడి దేవతలు ఏం చేస్తుంటారు అని చెప్పి ఒక క్లాస్ కి అటెండ్ అవుద్ది. అక్కడే సోఫీ ఇచ్చిన లెటర్ ని ప్రిన్స్ గారికి ఇచ్చేసి వెళ్ళిపోద్ది. అడవిలో ఆటలనే ఎంసెట్ కోర్సు లో టీచర్ అక్కడికి వచ్చి అందరికి మంచి మంచి పూలని చూపిస్తూ ఉంటాడు. కానీ కాసేపటికి ఆ పూలని దెయ్యాలా మారిపోతాయి, మీ వీడి దగ్గరికి వెళ్తే మీ పని అయిపోద్ది, అస్సలు దీని దగ్గరికి వెళ్ళకూడదు అని చూపిస్తాడు. ఇంకో దిష్టి బొమ్మను చూపించి నైట్ అయితే ఇది కూడా దయ్యం అయిపోద్ది, దీని దగ్గర కూడా వెళ్ళకూడదు అని చెప్తాడు. అప్పుడే ఆ బడిలో ఒకరిని ఒక పువ్వు తప్పకన కొరికేస్తుంది. దాంతో వాడు భయపడిపోయి ఆ క్లాస్ నుంచి లగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరికి తెలుసు ఈ లగెట్టుకుంటూ వెళ్తున్నాడు, ఇప్పటికే టెస్ట్ లో 3 సార్లు ఫెయిల్ అయిపోయాడు, మన పెద్దక్కాయేమో పాపం ఈ బక్కోడు ఈ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసేసుకుంటాడేమో అని చెప్పి ఆగాలి అని చెప్పి లగెత్తుకుంటూ వెనకాలే పోతుంది. కానీ సడన్ గా వాడు చుట్టూ నల్ల మబ్బుల్లాగేవో వస్తాయి, అవి వచ్చేలాగానే వీడు మాయమైపోతాడు. ఇంకో పక్క స్కూల్లో మన సోఫీని ఒక అమ్మాయి తెగ ఏడిపిస్తూ ఉంది. టీచర్ వెంటనే అక్కడికి వచ్చి కమాన్ కమాన్ ఇంకా ఏడిపించు అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటది. ఎందుకంటే ఇది మంచి స్కూల్ కాదు కదా, అది చెడ్డ స్కూల్, చెడ్డ పనులు ఎలా చేయాలో నేర్పిస్తుంటారు. అప్పుడే ఈ తెల్లపిల్ల తన మెడ మీద ఒక టాటూ ఉంటది, ఆ టాటూలో నుంచి ఒక చిన్న డ్రాగన్ ని పైకి తీసి సోఫీ మీద కొదిలేస్తుంది. సోఫీ ఆ డ్రాగన్ చూడగానే అటు ఇటు ఇటు అటు దొల్లుతా ఉంటుంది. ఆ డ్రాగన్ సోఫీ మీద పడిపోయి చంపేయబోతుంది. కరెక్ట్ టైంకి ఎక్కడి నుంచో తేనెటీగలు వచ్చేసి తేనె పట్టును పట్టుకున్నట్టు లపక్కన అన్ని గెలిసి ఆ డ్రాగన్ మీద పడిపోతాయి. ఆ తేనెటీగలని డ్రాగన్ ని చుట్టుముట్టేసి ఊపిరాడకుండా చేయడం వల్ల ఈ కింద టాటూ తెల్లపిల్ల ఉంది కదా దీనికి కూడా ఊపిరాడట్లా, ఇంకా సేపు ఉంటే చచ్చిపోయి ఉండేది. అప్పుడే ఈ సోఫీ తేనెటీగలని ఆపేయండి అనేసింది. వెంటనే తేనెటీగలన్నీ కిందకు వచ్చేసి ఒక్కసారిగా అన్ని కలిసిపోయి ఆ చెడ్డ హెడ్ గాడు ఉన్నాడే అదే కొండమేంచి కాలు చేసి కింద పడి చచ్చాడు వాడిలాగా తేనెటీగలన్నీ మారిపోతాయి. సోఫీ జోలికి ఇంకేమన్నా వస్తే సోంపాపిడి నలిపినట్టు నలిపేస్తా అని చెప్పి అందరికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ప్రిన్సిపల్ సోఫీ చేయబట్టుకుని లాక్కొని వెళ్ళిపోయి ఒక గదిలో తీసుకుని వెళ్ళి అడిగింది, నువ్వు అసలు ఎవరు, ఆ నువ్వు ఎవరైతే నాకెందుకులే గాని ఆ తేనెటీగల రూపంలో వచ్చినాడు అసలు ఎవడో అని అడిగింది. భలే ప్రిన్సిపల్ ని పెట్టుకున్నారు కదా స్కూల్లో, ఆ స్కూల్ స్థాపించిన స్కూల్ హెడ్ గాడు ఎవడో కూడా తెలియదు పాపం ఎవడికి, పాపం చచ్చిపోయిన
హెడ్ గడి మాట వింటే ఎంత ఫీల్ అవుతాడో ఏమో. ప్రిన్సిపాల్ చెప్పిద్దప్పుడు, సోఫీ నువ్వు మామూలు అమ్మాయి కాదు, చాలా బలవంతురాలువి అనిద్ది. దానికి మన సోఫీ, నేనేమి బలవంతురాలను అవ్వాలనుకోవట్లేదు, నేను మీ స్కూల్లో ఉన్న నా పక్క స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నన్ను ఆ స్కూల్లో జాయిన్ చేయించవా అని అడిగింది. దానికి మన ప్రిన్సిపాల్, నీ స్కూల్ ఇంకోసారి పక్క స్కూల్కి వెళ్ళామంటే పేకపీసి చంపేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. స్క్రీన్ కట్ చేస్తే ఈ మంచి స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ వచ్చి ఈ అప్కమింగ్ దేవతలకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మంచి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది అని చెప్తుంది. దానికి మన పెద్దక్కాయి, మొన్న ఒకటి చచ్చిపోయి అడవిలో పడి వాడిని ఎందుకు కాపాడలేదు అని అడుగుద్ది. ప్రిన్సిపల్ అప్పుడు, అది స్కూల్ నియమాలు, మేము దానికి ఏం చేయలేము అంటుంది. టాపిక్ డైవర్ట్ చేద్దామని ప్రిన్సిపల్, ఈ నది లోపల ఒక చేప ఉంది, ఆ చేపను మీరు ఏం కోరుకుంటే అది మీ కోరిక తీర్చేస్తుంది, కావంటే వచ్చి కోరుకోండి అంటుంది. మన పెద్దక్క హ్యాపీ ఫీల్ అయ్యవలసిన ముసల్దాన్ని ఇప్పటిదాకా విషయం చెప్పలేదని వెంటనే నెద్దరికి వెళ్లి లోపల చేయబెట్టి ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని కోరుకుంటుంది. దాంతో కోరికలు తీర్చే నదిలో ఉన్న చేప మన పెద్దక్క చేయబట్టుకుని చేప రూపంలోంచి మనిషి రూపంలోకి మారిపోతుంది. వెంటనే పెద్దక్కకి థ్యాంక్ యూ అంటుంది. అంటే ఎందుకంటే ఇప్పటిదాకా ఎవడు అట్లాంటి కోరిక కోరుకోలేదంట, నువ్వు కోరుకున్న కోరిక వల్ల నేను ఇప్పుడు స్వతంత్రాలను అయిపోయాను, 3 టెస్టులు నేను కూడా ఫెయిల్ అయిపోవడం వల్ల నాకు ఈ పరిస్థితి పట్టింది, నీ వల్ల నేను ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. కరెక్ట్ గా అదే టైంకి అక్కడికి అబ్బాస్ వస్తాడు. ఆ మన టాయిలెట్ క్లీన్ చేసే అబ్బాస్ కాదు, దీన్ని ఏం అబ్బాస్ అంట. అయితే ఈ అబ్బాస్ ఎవరో కాదు, అదే అడవి లోపలికి వెళ్ళిపోయి టెస్ట్ ఫెయిల్ అవడం వల్ల గాలు చెత్తపోయింది, వాడు టెస్ట్ ఫెయిల్ అవడం వల్ల ఇలా మానసికంగా మార్చేశాడు. ఇప్పుడు పెద్దక్క దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ప్రిన్స్ గారు, నేను పెద్ద హీరోని పోటుగాడిని అని చెప్పి నిరూపించుకుందామని కత్తితో అబ్బాస్ ని లేపేస్తాడు. అంటే అది పెద్దక్క ఏమైనా చేసిద్దేమో అని చెప్పి ప్రిన్స్ గారు అలా చేశాడులేండి. అది చూడగానే పెద్దక్కకి కోపం ఎక్కువైపోయి ప్రిన్స్ గారు మూతి పగల కొట్టేస్తుంది. అది చూసి బాగా బాధపడిపోద్ది. ఆ ప్రిన్సిపాల్ తో చెప్పిద్ది, అంతా ఏది సచిన వాళ్ళంతా స్కూల్లోనే పడి చేర్చారు, దీన్ని ఏమైనా మంచితనం అంటారా, మీకంటే పక్క స్కూల్ వాళ్ళని నయం, నేను చెడ్డ పనులు చేస్తామని చెప్పి చేస్తున్నారు, మీరు మంచి పనులు చేస్తామని చెప్పి చంపేస్తున్నారు అందరిని అని పిచ్చి పిచ్చిగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. లంచ్ లో ఇద్దరు స్నేహితులు కలుసుకుని, నేను చెడ్డ హెడ్ ను చూశాను అని చెప్పింది. మన పెద్దక్కయ్య కూడా, అడ్డే నేను కూడా చూశానే అనిద్ది. ప్రిన్స్ గారు అక్కడికి వచ్చి, ఏమో నేనైతే చూడలేదు అంటాడు. వాడిని చూడగానే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. మన సోఫీని పడేసే ప్లాన్ లో ఉంటది. అంటే స్వచ్ఛమైన ప్రేమలో పడితే మంచి స్కూల్కి వెళ్ళిపోవచ్చు అని గుండుగాడు చెప్పాడు కదా. అప్పుడే ప్రిన్స్ గారు కూడా ఎవరో ఒకవైనా దొరికేలా అని చెప్పి పులిహార కలుపుతూ ఉన్నప్పుడు అప్పుడే ఒక గాడ్ అక్కడికి వచ్చి సోఫీని తీసుకుని వెళ్ళిపోతాడు. మన చెడ్డబడే ప్రిన్సిపాల్ ఉంది కదా, ఇది సోఫీని ఒక చేతి కేసు కట్టేసి ఒక గొడ్డలు తీసుకుని దాంతో సోఫీ బొచ్చు కట్ చేసేస్తుంది. కాసేపటికి ప్రిన్సిపాల్ ఆ బొచ్చు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సోఫీ అద్దంలో చూసుకుని బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి చచ్చిపోయిన చెడ్డ హెడ్ గాడు అక్కడికి వస్తాడు. వాడు తనకు చెప్తాడు, ఇంక నుంచి నేను ఏం చెప్తే నువ్వు అదే చేయాలి, ఎందుకంటే నీకు ఇంకో ఆప్షనే లేదు అని తనని వసపరచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఇద్దరు ప్రిన్సిపాల్ అక్కడికి వచ్చి ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరికి మతశక్తుల్ని ప్రసాదిస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే టైంకి సోఫీ స్టైల్ గా అక్కడ ఇంటర్ ఇచ్చి తన శక్తులను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ డే నుంచి సోఫీ తన ఇన్ని రోజులు ఏడిపించేది వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేస్తూ అడ్డదిడ్డంగా నడుస్తూ రెండు స్కూల్లో పడి తిరుగుతా ఉంటుంది. మన పెద్దక్కయ్య మన సోఫీని పట్టుకుని, నువ్వు ఇలా పేడదబ్బలాగా మొహం అంతా మేకప్ వేసుకుని అక్కడ తిరుగుతా ఉంటే వాడే నీకు పడిపోడు, ఆ ప్రిన్స్ గారిని నువ్వు లవ్ లో పడేయాలంటే నేను చెప్పిన పనులని నువ్వు చెయ్యాలి అని చెప్పింది. నెక్స్ట్ రోజు సోఫీ ఆ ప్రిన్స్ గారు ఉన్నాడే వాడు బాణాలు వేసుకుంటూ ఉంటే అక్కడ వాడి దగ్గరికి వెళ్తుంది. ప్రిన్స్ గారు చెప్తాడు, చెడ్డబడి పిల్లలు ఉన్నాయే, ఆ పిల్లలు ఎవరు, పిల్లాట్లు ఆడమే తప్ప బాణాలు వేయలేదంట. అప్పుడే సోఫీ ఆ బాణం తీసుకుని కరెక్ట్ గా వేసిద్ది. అంటే నిజానికి మన సోఫీకి అంత సీన్ లేదులేండి, ఎప్పుడు చూసినా గౌన్ వేసుకుని నేను దేవతను అవ్వాలి మేకప్ వేయాలి అని తేవడం తప్ప మన పెద్దక్కయ్య మందశక్తిని ఉపయోగించి ఆ బాణం కరెక్ట్ గా వెళ్ళేలా చూస్తుంది. అది చూడగానే ఆ ప్రిన్స్ గారు ఇంప్రెస్ అయిపోతాడు. అంటే మన ప్రిన్స్ గారు చూడడానికి అలా ఉన్నాడు కానీ మన సోఫీకి ఉన్న తెలివితేటలు కూడా లేవు. ఆ బాణం కరెక్ట్ గా తలగానే ఈడు సోఫీని తన క్వీన్ గా చేసుకుందామని డిసైడ్ అయిపోతాడు. ఈ విషయాన్ని స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ స్కూల్ హెడ్ కి అందరూ చెప్పేస్తాడు. అయితే ఈ విషయం ఎవరికి నచ్చదు. మన పెద్దక్కయ్య మాత్రం నిజమైన ప్రేమ ఎవరి మధ్య అయినా పుట్టొచ్చు, పుట్టగొడుగులాగా మీరు ఎక్కడ పెడితే అక్కడ అడ్డం పడకండి అని చెప్పింది. అప్పుడే హెడ్ గాడు, మీ ప్రేమకు నేను ఒక టెస్ట్ పెడతాను, మీ ఇద్దరు అడవి తీసుకెళ్లి ఒక నడు చెవకి ఒక నిటి చెవకి పడేస్తాను, పొద్దున అయ్యేసరికి ఇద్దరు ఒకరినొక కలిసారనుకోండి, అప్పుడు మీ ప్రేమ స్వచ్ఛమైంది, అప్పుడు మేము ఎవ్వరం మిమ్మల్ని ఆపం, ఒకవేళ మీరు కలవపోతే మీరు ఇంకా నిబ్బా నిబ్బి స్టేజ్ లోనే ఉన్నామని డిసైడ్ అయిపోతాం అని వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తాడు. ఇదేదో మిలిటరీ ట్రైనింగ్ లా ఉంది, వాళ్ళు చెప్పినట్టు ఇద్దరిని తీసుకెళ్లి అడవిలో వదిలేస్తారు. కానీ పాప మన సోఫీకి అడవి గురించి ఏం తెలియదు కదా, అంటే ఏదో అప్పుడప్పుడు చెట్టు తోటల దగ్గరికి వెళ్ళడం తప్ప అడవిలోకి వెళ్ళి అలవాటు వెదగలేదు. అక్కడికి వెళ్ళగానే ఆ కొరుక్కు తినే పూలు ఉంటాయని చెప్పాను కదా, అవి తను బాగా భయపడతాయి. కరెక్ట్ గా అయితే డిస్ట్ బొమ్మ గాడు ఉన్నాడే వాడు కూడా మేలుకుంటాడు. పక్కనే ఉన్న డిస్ట్ బొమ్మ కూడా సోఫీ మీదకి అటాక్ చేస్తుంది. మన పెద్దక్కయ్య వెంటనే ఒక పావుదం లాగా వచ్చి ఆ డిస్ట్ బొమ్మని ఆపేస్తుంది. ఈ పెద్దక్కయ్య ఇష్టం లేదో ఇష్టం లేదని చెప్పి ప్రతి క్లాస్కి వెళ్ళి శ్రద్ధగా వింటున్నట్టుంది. కాసేపటికి పెద్దక్కయ్య పక్క వెళ్ళి దాక్కుంటది, ఎందుకంటే అక్కడికి కాసేపటికి ప్రిన్స్ గాడు వచ్చేస్తాడు. వాడు కత్తి డాలు ఎత్తుకొచ్చి దాంతో ఫైట్ చేస్తూ ఉంటాడు. వెంటనే కత్తి కింద పడిపోద్ది. మన పెద్దక్కయ్య సోఫీతో చెప్పింది, ఒకసారి సోత్తనం వింటే కత్తి తీసాడికి. కానీ మన సోఫీకి ఏమో మేకప్ బ్రష్లు పట్టుకోండి తప్ప దీని గురించి తెలియదు కదా, అందుకే భయపడిపోయి ఇవ్వదాం. సోఫీ లగెత్తుకుంటా వచ్చి కత్తాడికి ఇస్తుంది, కత్తితో వాడు దీన్ని వేసేస్తాడు. ఈ ప్రిన్స్ గారికి ఇప్పుడే లైట్ వెలిగింది, నీ బక్కదన్న కత్తి ఎత్తడం కూడా అది నీకు, నేను వెళ్తున్నాను నాకు వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సోఫీ ఏమో ఇదంతా నీ వల్ల అయిందని పెద్దక్కయ్యని తిడుతుంది. నెక్స్ట్ సీన్ లో ప్రిన్సిపాల్ పెద్దక్కయ్యని తిడుతుంది, నీ ఫ్రెండ్ మీద నీకు నమ్మకం లేదా నువ్వెందుకు వెళ్ళావంటే, నాకు నమ్మకం లేదు నా ఫ్రెండ్ మీద అని చెప్పి కోపం లానేస్తుంది. మన సోఫీ ఏమో అర్థం దగ్గర నుంచొని ఏడుస్తా ఉంటుంది, నేను ఎందుకు కత్తి ఇవ్వలేదా అని. కరెక్ట్ గా అదే టైంకి చెడ్డబ్రదర్ గారు అక్కడికి వచ్చి మన పెద్దక్కయ్య డైలాగ్ వేసిందే సోఫీ మీద నమ్మకం లేదు అని, వీడు ఆ క్లిప్ వర్క్ కట్ చేసి నీట్ గా ఎడిట్ చేసి ఈ సోఫీకి చూపిస్తాడు. నీ ఫ్రెండ్ నిన్ను ఏమనిందో చూడు, నువ్వు చెడ్డదానివి మంచిదానివి కాదు, నువ్వు పుట్టింది నుంచి నేను సంపడానికి ట్రై చేస్తున్నానట్టు ఎడిటెడ్ క్లిప్ ని ప్లే చేసి చూపిస్తాడు. అలా సోఫీని వీడు వసపోసుకోవడానికి ట్రై చేస్తాడు. స్కూల్లో పెద్ద సెరమనీ ఏదో జరుగుతుంది
చెప్తూ ఉంటది. ఈ ప్రిన్స్ గారు క్వీన్ గా పెద్ద అక్కని తీసుకుని వెళ్దాం అనుకుంటాడు. అప్పుడే కరెక్ట్ గా మన సోఫియా ఫంక్షన్ లోకి ఎంటర్ అవుద్ది. కానీ ఇప్పుడు తను కంప్లీట్ మంతగతి లాగా అబ్బాబ్బాబ్బా ఏ నిట్ట తయారైంది, చెట్ట మంతగతి లాగా తయారైపోయింది. పాపం ఎప్పుడు చూసినా నేను దేవతన అవ్వాలి, ప్రజలకు మంచి చేయాలి అనుకుంటూ తిరిగేది. లాస్ట్ కి దీన్ని మొసలు కొయ్యదయం చేసేసరిగా ఇల్లు ఆ ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి నీ క్వీన్ అయితే నేనే అవుతా అని చెప్పి వాడికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్న టీచర్స్ అందరినీ బొమ్మల్లా చేసేస్తుంది. వెంటనే మంచి బడిలో ఉన్న స్టూడెంట్స్ అందరూ చెడ్డ బడిలో ఉన్న స్టూడెంట్స్ మీద అటాక్ చేసేస్తారు. ఇలాందరూ అక్కడికి వెళ్ళగానే ఈ సోఫీ ఆ మంచి స్టూడెంట్స్ అందరినీ చెడ్డ దయ్యాలగా, ఈ చెడ్డ స్టూడెంట్స్ అందరినీ మంచోళ్ళగా మార్చేస్తుంది. దీనికి ఎన్ని రకాల శక్తులు ఇచ్చినా అన్ని అట్టదిడ్డంగానే వాడిద్ది అనుకుంటా. మన పెద్దక్క అవి చూసి వసే నీ కొలిదైందన్న ఏంది ఈ పనుల నీ కాసేపు ఆపని అడుగుద్ది. కాసేపు సోఫీ కోపం ఎక్కువైపోయి ఆ హెడ్ గార్డు ఉన్నాడే గుండుగాడు వాడిని లేపేద్దాం అనుకుంటది. అక్కడ గుండుగాడు వస్తాడు గాని వాడు ఆ చెడ్డ పేద ఉన్నాడే వాడిలాగా మారిపోతాడు. అప్పుడే మనకు తెలుస్తుంది చేపల పులుసు కోసం మన మంచి పేద చెడ్డ పేదని పైనుంచి తోసేస్తాడు. కానీ వాడు కొండమయించి కింద పడిపోయినా వాడు చచ్చిపోడు. దమక్కని పైకి వచ్చి ఆ మంచి పేదని చంపేసి ఈ చెడ్డోడు మంచి పేదలాగా రూపం మార్చుకుని ఇన్ని రోజులు మంచోళ్ళగా యాక్ట్ చేస్తూ ఇక్కడ దిగుతున్నాడు. వాడు సోఫీని వసపరుచుకొని రెండు స్కూల్ని లేపేద్దాం అనుకుంటాడు. ఇటు బాధ ఏందో అర్థం కావట్లే వీడికి, స్కూల్ కావాలా ప్రిన్సిపల్ కావాలా ఎవరు కావాలి వీడికి. సోఫీ వాడిని ఇవన్నీ ఆపేయమంటది. అయినా వాడు ఆపడు. పెద్దక్క కరెక్ట్ గా అక్కడికి వచ్చి నేనున్నంత వరకు నువ్వు ఎవరు నేను చేయలేవనిద్ది. అప్పుడే చెడ్డోడు ఒక కోడి ఇక తీసుకుని పెద్దక్క మీద కేస్తాడు. మన సోఫీ అడ్డం పడిపోద్ది. గ్యాప్ లో ప్రిన్స్ గారు చేసేద్దాం అనుకుంటాడు కానీ వాడు వల్ల కాలేదు. కరెక్ట్ గా అదే టైంకి మన పెద్దక్క కత్తి తీసుకొని చచ్చేవా కొండగా అని చెప్పి వాడిని లపక్కనేసేస్తుంది. వాడు చచ్చిపోయాడు కానీ పాప మన సోఫీ కూడా చనిపోతుంది. పెద్దక్క ఏడ్చి చేసి కన్నీళ్ళని ఆ బ్లడ్ మీద వేయగానే ఆ సోఫీ బతికేస్తుంది. అడు తిరిగి తిరిగి మన పెద్దక్కయ్య దేవత అయిపోయింది. లాస్ట్ కి ఆ ముసలగద్ద కరెక్ట్ గా ఏం చేశాడు. లాస్ట్ కి మంచి స్టూడెంట్స్ చెడ్డ స్టూడెంట్స్ ఏం లేకుండా ఇద్దరు కలిసిపోతారు. ఇప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇక్కడికి వచ్చారు కానీ వీళ్ళ దగ్గర అద్భుత శక్తులు అయితే ఉన్నాయి. వీళ్ళు శక్తులతో ఏం చేయబోతున్నారా అన్నట్టు చూపిస్తాడు. ఆ తర్వాత ఏమంది అయిపోయింది, ఆగండి ఆగండి లైక్ కొట్టకుండా వెళ్ళిపోకండి, అంటే వీడియో నచ్చుంటే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసి చూడండి. మీకు ఇంకా ఏ మూవీస్ కావాలో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.